హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మంచి ఒక స్టోరీ గురించి తెలుసుకుందామండి కాకి గురించి తెలుసుకుందాం బలగం సినిమాలో కాకి అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకిని మాత్రం కాకి మాత్రం ఆ గౌరవం దక్కింది ఎందుకంటే కాకి కాలజ్ఞాని అంటారు బలగం సినిమాలో కాకి అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకి మాత్రం ఆ గౌరవం దక్కింది ఎందుకంటే కాకిని కాలజ్ఞాని అంటారు వేకుజామునే బ్రహ్మముహూర్తంలో మెల్కొని స్థానం ఆచరించే పక్షి కాకి కావ్ కావ్ అంటూ ఈ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ ఈ సిరి సంపదలు ఈ ఏవి కావు ఏ ఏ ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగుడి అన్ని కాకులకు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సమాచారం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేసే పోరాటం చేపట్టేవి కాకులు ఓకే ఆడ కాకి మగ మగ కాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి అంత గుప్త జ్ఞానం కలిగి ఉండడం చెప్పుకో చెప్పదగ్గ విషయం ఓకే ఒక కాకి మరణిస్తే అన్ని కాకిలు గుమిగుడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుసు రోదనలు చేసి స్నానం ఆచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులది సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే లక్షణం సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కల సద్గుణం కూడా కాకులదే సుమ సూర్య అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమ కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరోచోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొల మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని ప్రకృతి విస్తరించి పరీక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనది అందుకే కాకులు దూరని కారడివి అంటారు కాకులు అరు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనే వారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరా వైపరీత్యాలు వచ్చే ముందు భూమి కంపించే ముందు తుఫాన్లు వచ్చే ముందు కాకులు సూచన ఇస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానం ఆచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తొలిచి వారిని ఉదాహ ఉదాహరిస్తారు దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిని ఉదాహరణ ఉదాహరణ ఇస్తారు ఉదాహరిస్తారు భోజనం చేసే ముందు మొదట ముద్ద బయటి గోడపై పెట్టి కాకుల్ని పిలిచి పెద్ద పిలిచేవారు పెద్దలు మానవ జీవన పరిమాణంలో కొన్ని తరాల గుర్తు పెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశ విశదీకరించారు కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చిన తర్వాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవి సంఘ జీవనం స్నేహ తత్వరత మంచి సేవాభావాలతో ఈశా ద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగిన కలిగి కాకి కాకిలా కలకాలం జీవిద్దాం ఇది చదివాక కాకి జీవనంలో ఇంత తాత్వికత ఇంత లోతైన అర్థం ఉందా అనిపిస్తుంది ఓకే కాకి గురించి తెలుసుకుందాం కదండి కా అందుకే కాకిని పెద్దలు లోకజ్ఞాని అని అంటారంట ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్